ప్రయత్నం చేశారు, ఫెయిల్యూర్ అయ్యారు, రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు డబ్బు లేకపోతే లేదండి, ఇప్పుడు కుల ప్రస్తావన లేని రాజకీయం, డబ్బు లేని రాజకీయం నడవదండి. పైకి చెప్పుకోవడానికి ప్రవచనాలు మంచి మంచి మాటలుగా అనిపిస్తాయి సూక్తుల్లా, కానీ ఈ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక జనాల మైండ్ సెట్ ఏ రకంగా ఉందంటే, సౌత్ ఇండియా ఓటర్ల మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, నార్త్ ఇండియా ఓటర్ల మైండ్ సెట్ ఇంకొక రకంగా ఉంటుంది. నార్త్ ఇండియాలో రాజకీయ చైతన్యం ఉంటుంది, అందుకే ఢిల్లీ పంజాబుల్లో ఆప్ రూపాయి ఖర్చు పెట్టుకోకుండా అక్కడ గెలవగలిగిన పరిస్థితి అంతే కదా. ఇక్కడ డబ్బు లేనిది, కుల ప్రభావం లేనిది, మత ప్రభావం పెద్దగా ఉండదు అనుకోండి, కుల ప్రభావము ధన ప్రభావము లేని రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో చూడలేం, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆయన రియాలిటీకి దగ్గరగా బహుశా ఆలోచించి ఉండవచ్చు. ఇప్పుడు టిక్కెట్స్ ఇస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ జనసేన పార్టీ అనౌన్స్ చేసిన అన్ని అనౌన్స్ చేయబోతున్న రెండు, పాలకొండ అండ్ అవనిగడ్డ, ఇప్పటికే అనౌన్స్ చేసిన 19 మంది, వీళ్ళందరూ కూడా 21 మంది కూడా ఆర్థికంగా చాలా బలవంతులు, అధికార వైసీపీని ఎదుర్కోగల, అన్ని రకాలుగా ఎదుర్కోగల సమర్థులు. కాబట్టి వాళ్ళని పెట్టారు, గెలుపు కుర్రాలను పెట్టారు, అదొక వ్యూహం. అవినిగడ్డ కృష్ణారావు గారికి ఇచ్చా మొత్తం తిట్టిన కృష్ణారావు గారిని బాధ్యులుగా చేసి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చేశారండి, వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే గుంటూరు కూడా ఒకరికి బాధ్యత ఇచ్చాం, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఎంపీలు ఎవరు కాళ్ళు ఒక బాధ్యత, దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా ఉంటది. కానీ ఒక వ్యక్తి, ఒక నాయకుడు మన పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్నాడు అంటే ఆ నాయకుడిది ఏదైనా తప్పు ఉండవచ్చు, అది నాయకుడిది తప్పు ఉండవచ్చు అండి. ఆ తప్పుల గురించి ఎత్తి చూపుకోవాలంటే మరొక గంట ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. అలా కాదండి, అలా కాదండి, చాలా మంది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఎన్నో త్యాగాలు చేసి మీ పార్టీలోకి వచ్చారు. అలాంటి టైంలో వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా పవన్ కళ్యాణ్ వేసిన కొన్ని స్టెప్స్ వాళ్ళకి నచ్చల. మీరు చెప్తున్న కొంతమంది పేర్లు ఉన్నాయి, గడి లక్ష్మీ గారు, ఇప్పుడు రాపాక వరప్రసాద్ మీ పార్టీలోకి వెళ్ళిపోయాడండి, ఎవరి తప్పు? రాపాకదా మీదా? రాపాక వరప్రసాద్ మీ పార్టీలోంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన ఏం చెప్తున్నాడు, నాకు సరైన ప్రయారిటీ ఇవ్వలేదు, నేను దళితుని కాబట్టి నాకు కుర్చీ కూడా వేయలేదు, నన్ను అవమానపరిచేలా మాట్లాడారు అని చెప్పి. మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక్కగానొక్క. నా పాయింట్ ఏంటంటే, ఒకరు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయిన వాళ్ళది తప్పు ఉండవచ్చు, పంపించిన వాళ్ళది తప్పు అయి ఉండొచ్చు, ఆ పార్టీలో వాళ్ళని హోల్డ్ చేయడం కూడా అది కూడా తప్పు అయి ఉండొచ్చు. కాదు రవిశంకర్ గారు, వైసీపీ టచ్ లోకి రాకపోతే జనసేన పార్టీ ఒక దైవంలా కనిపించింది ఆయనకి. వైసీపీ టచ్ లోకి వచ్చేటప్పటికి పార్టీలో రీసెంట్ గా, మీ పార్టీలో రీసెంట్ గా పితాన్ బాలకృష్ణ ఉన్నారు, ఆయన టికెట్ ఇస్తాను టికెట్ ఇస్తానని చెప్పి ఆశ పెట్టారట, ఆయన పిఎస్సీ సభ్యుడు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు 2019లో ఫస్ట్ అనౌన్స్ చేసిన టికెట్ అండి అది, ఇక్కడ టికెట్ రాకపోవడంతో అక్కడ మిథున్ రెడ్డితో ఆయన కరెక్ట్ అయ్యాడు, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీరాడు ఆయన. మీ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎమ్మెల్యే అవ్వాలని పరితపిస్తున్నారండి, చట్టసభల్లో కూర్చోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఆఫర్ చేసినప్పుడు వదులుకుని నేను ప్రజల నుంచి గెలవాలని చెప్పి వచ్చిన రాజకీయాలకు వచ్చేది ఎందుకు? ఎంపీ అవడానికో రాజకీయాల్లోకి వస్తారు అంతే కదా. ఇక్కడ ఒక అంశం అండి, పవన్ కళ్యాణ్ మీరు ఇందాక జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంశాన్ని తీసుకొచ్చారు, వీళ్ళందరూ నమ్మారు, జన సైనికులందరూ కూడా నమ్మారు. ఇంకేముంది, మనం కూడా నాయకులు కావచ్చు, మనం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మనం కూడా ఎంపీలు కావచ్చు. నేను ఒకటి చెప్తానండి, నా దగ్గర ఉన్నటువంటి సమాచారం తప్పు అయితే చెప్పానండి, విజయవాడే కాబట్టి రావు సార్. చెప్పండి. పోతిని మహేష్ కి టిక్కెట్ రాకపోవటం వెనక 35 కోట్లు డిపాజిట్ ఉంటే మాత్రమే, అంత స్థాయి ఉంటే మాత్రమే టిక్కెట్ వస్తుంది లేకపోతే రాదు అని. పోతిని మహేష్ కి 35 కోట్లు లేవు కాబట్టి టికెట్ లేదు, అది బీజేపీకి వెళ్ళిపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. డబ్బు లేకపోవడం కాదండి, విజయవాడ వెస్ట్ అంటే టికెట్ అది మహేష్ గారు పెట్టుకోలేకపోయినా పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు, కానీ కేవలం పొత్తులో భాగంగా ఒకటే కాదు, విజయవాడ వెస్ట్ టికెట్ తెచ్చుకుంటే 35 కోట్లు కాదు, 300 కోట్లు పోగొడతాయి గెలవడానికి కూటమిలో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రైట్ అంత టైం లేదు మనకి, పోతిన మహేష్కి ఆయన పార్టీలోనే, విత్ ఇన్ ద పార్టీ ఆయన మీద ఉన్న వ్యతిరేకత,
ఆయన పర్టికులర్గా ఒక ఎజెండాతో సెల్ఫ్ ఎజెండాతో వెళ్ళారు అనేది ఒక కంప్లైంట్. ఒక కంప్లైంట్ కాదు, చాలా కంప్లైంట్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాయి. నాకున్న సమాచారం చెప్తున్నా, విశ్వసనీయ సమాచారం. అండ్ ఆయన వెలంపల్లి శ్రీనివాస్ని టార్గెట్ చేసుకుని, ఆ దుర్గగుడిని టార్గెట్ చేసుకుని మాత్రమే ఆయన రాజకీయం అంతా నడిపించారు. కానీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నించలేదు అనే రిపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ ఆయన ఇవ్వకుండా బీజేపీకి త్యాగం చేశారు. నేను చెప్పింది కరెక్టా కదా సౌజన్య గారు? ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి? ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిజంగా పవన్ కళ్యాణ్ నీ దగ్గర ఆ విధమైనటువంటి సమాచారం ఉంటే ముందే కనెక్ట్ చేసుకోమని చెప్పుకున్నాడు. రెండో అంశము, నియోజకవర్గం తన నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఎవరు రాజకీయ ప్రత్యర్థి అండి? వెల్లంపల్లి శ్రీనివాస్. ఎస్, వెల్లంపల్లి శ్రీనివాసమైన రాజకీయం చేయాలి. అదే విధంగా దుర్గగూడిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వర్క్ చేసినటువంటి పరిస్థితుల్లో జనసేన రాష్ట్ర స్థాయిలో విజయవాడ వెస్ట్ లో ఉన్నటువంటి అంత యాక్టివ్ గా మిగతా చోట లేదు. అలాంటి చోట ఈ రోజున జనసేనలో టికెట్లు ఇవ్వనప్పుడు, టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అతని దగ్గర డబ్బులు ఇవ్వనేటువంటి దాని మీద ఈ రోజున పోతిన ఇలాంటి నాయకులు భవిష్యత్తులో పోతిన మహేష్ లాంటి నాయకులు జనసేనకు దొరకరు. లోపాలు అందరికీ ఉంటాయండి, లోపాలు లేనటువంటి వాళ్ళు ఎవరుంటారు? పవన్ కళ్యాణ్ దగ్గర అనేక లోపాలు ఉన్నాయి, నాయకుడి దగ్గర లోపాలు ఉంటుంటే ఆల్రెడీ పోతిన మహేష్ కి పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన్ని పిలిపించబోతూ ఉన్నారు, ఆయనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సముచిత స్థానం మీకు కల్పిస్తాం అని చెప్పి కూడా చెప్పబోతూ ఉన్నారట. చూద్దాం మరి, చెప్పేశారు ఆల్రెడీ అంటే దానికి ఆయన కన్విన్స్ అవ్వట్లే కదా, మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ గా చెప్తారు మళ్ళీ ఇంకోసారి పిలిచి. రైట్, రామప్రసాద్ గారు ఒక జస్ట్ 2 మినిట్స్ లో కంక్లూడ్ చేయాలి, టైం అయిపోయింది. రామప్రసాద్ గారు, సార్, రవిశంకర్ గారు 2019 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు బీజేపీతో పొత్తులో ఉన్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడ గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఈయన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు పొత్తులో తీసుకురావడం కోసం బాగా కష్టపడ్డారు. మొన్నగాక మొన్న మీటింగ్ లో కూడా అన్నారు, మనకి మన పార్టీకి వ్యవస్థాకృతమైన నిర్మాణం లేదు, ఒక నియోజకవర్గంలో 800 మంది పోల్ బూత్ మేనేజ్మెంట్ కావాలి అని చెప్పేసి పార్టీ పెట్టి 10 ఏళ్ళైనా కానీ పోల్ బూత్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకున్న దౌర్భాగ్యస్థితులు అధ్యక్షులు ఉంటే అధ్యక్షులు చేసిన మాత్రం తప్పు కాదు, ఎవరు నిలిపోయిన వాళ్ళు మాత్రం తప్పు. ₹75,000 ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పేసి అవన్నీ తీసుకొస్తారని కేంద్ర ప్రభుత్వం మాట్లాడి, ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విశాఖ ఉప్పు విషయంలో కానీ, మీరు చేసినటువంటి కంపెనీలో ₹75,000 అప్పు విషయంలో కానీ ఏదైనా సాధిస్తారండి, దీనికి రారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి కేసు నుంచి కాపాడటం కోసం అయితే పొత్తులో పెట్టుకుంటారు, కానీ బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యం కాదు, పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, ఇదేనా మీ ఎజెండా? రైట్ అండి, 10 సంవత్సరాలు రైట్. ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి రాకపోవడమే, రాకుండా ఉంటేనే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి, అది ఆయన పవన్ కళ్యాణ్ గారు గట్టిగా భీష్మించి కూర్చున్నారు. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటే, జగన్ అనే అధికారం ఫస్ట్ ప్రియారిటీ అదండి, మిగిలినవి అధికారము, లేకపోతే ఇంకోటి నమ్ముకున్న నాయకులకు అవకాశం కల్పించడం, వాట్ ఎవర్, సీఎం గా చూడాలనుకున్న క్యాడర్ ను సంతృప్తి పరచడం, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ఏంటంటే జగన్ అనే వ్యక్తి మరొకసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అధోగతి అయిపోతుంది, కాబట్టి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూటమికి అధికారం ఇవ్వండి, మిగిలినవన్నీ తర్వాత, అది ఆయన చెప్పి. థ్యాంక్ యూ సో మచ్.